హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ట్రావెల్. ఎవరైనా కొత్త చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం దుల్పేట్ సుందర్ కళాకర్ సెకండ్ ఎపిసోడ్ దీనికైతే వచ్చేసినాము. లోపల అయితే ఏమేమి చేంజెస్ అయినా ఏమేమి చేసిరో మొత్తం పోయి లోపల బ్యాక్ కెమెరా చూపిస్తా. ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. లోపలికి చూపిస్తాను. చూస్తున్నారు గాయస్, మనం అయితే బ్యాక్ కెమెరా అయితే చూపిస్తున్నాం మీకు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. చాలామంది అయితే బుకింగ్ కోసం వస్తున్నారు. లోపలైతే ఏమేమి డిజైన్స్ ఉన్నాయి సార్ సుందర్ కళాకారులు మీకు చూపిస్తా. చూసుకోండి, మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే డిస్ప్లే వినే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పక్కన సింహం ఉంది, పైన నిలబడినట్టున్నారు. సూపర్ ఉంటుంది పెయింటింగ్ వేసినాక ఈ వినాయకుడు కూడా. డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ ఉంటుంది, వచ్చేసారు మీరు కూడా విజిట్ అయిపోండి ఇక్కడికి వచ్చి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా పడుతుంది. ఇక్కడ చూసుకోండి ఇంకో వినాయకుడు లాయర్ ఉంది పక్కన, సింహం సేమ్ ఇందాక లాగానే, కాకపోతే ఇందాక నిలబడి ఉండే. ఇది మాత్రం కొంచెం కూర్చున్న స్టైల్ ఉంది, మహారాజ్ స్టైల్లో. రైట్ సైడ్ వేసుకుంటే ఇంకొక వినాయకుడు, ఇది కూడా సేమ్ అట్లా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా రాలేదు దీన్ని, బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేసినాక సేమ్ అట్లా ఉంటుంది అన్నమాట దీనిలానే. ఇదైతే సూపర్ ఉంది వినాయకుడు. పైన పడగలు వచ్చిన వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా డిజైన్ బాగుంది. ఇక్కడ ఇంకొకసారి వినాయకుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ అదే, కాకపోతే బ్యాక్ డ్రాప్ దీనికి అయితే ఫిక్స్ చేయలేదు ఇంకా. ఇది కూడా డ్రెస్సింగ్ అండ్ పెయింటింగ్ మొత్తం అయిపోయినాక సూపర్ ఉంటుంది వినాయకుడు. ఇక్కడైతే చూసుకోండి, వర్కర్స్ అయితే ఇంకా వర్క్ చేస్తున్నారు, ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు వినాయకులకి. ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక ఒక 1 to 2 weeks అయితే మొత్తం పెయింటింగ్ స్టార్ట్ అయిపోతుంది అయితే వాళ్ళు చెప్పారు. చూసుకున్నట్టయితే ఇంకొక అన్న అయితే మొత్తం ఫినిషింగ్ ఎత్తుస్తుండే తొండంకి. ఇది కూడా సేమ్ అవి ఈ వినాయకుడు పక్కన ఏదో ఒక వాహనం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఫినిషింగ్ వర్క్ ఇస్తారు గుర్రంకి. ఇదే మెయిన్ మన వినాయకుడు సుందర కళాకారులు సార్, స్పెషల్ వినాయకుడు అనమాట. ఇదే అన్నిటికన్నా పెద్దది, 24 feet అని చెప్పారు. ఇది కూడా పెయింటింగ్ అయితే సూపర్ ఉంటుంది వినాయకుడు. తొండం మీద కూడా డిజైన్ వర్క్ అయితే చాలా బాగుంది. తొండం మీద భుజం మీద అయితే ఒక డిజైన్ అయితే ఉంది. చూసుకొని దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకైతే, కింద నుంచి పైన దాకా మొత్తం పెయింటింగ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది వినాయకుడు. చూసుకొని రైట్ సైడ్లో ఇంకొక వినాయకుడు, ఈ వినాయకుడు చూసినట్టయితే మనకి కింద ఫినిషింగ్ వర్క్ చేస్తారు స్టేజ్ది. ఈ వినాయకుడు కూడా వెనకాల డిజైన్ అయితే బాగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ది సైడ్కి ఈగల్లో వచ్చింది. ఇక్కడ చూసుకోండి ఇంకొక వినాయకుడు, డ్రై అయితే పెట్టారు ఇంకా తీరే డై, బ్లాక్ కలర్ డైలు అయితే మొత్తం రెడీ చేస్తారు వినాయకుడిని. ఇక్కడ కింద చూడండి, చేతులు కాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నారు. ఇదైతే మన సుందర కళాకారు 2024 అనమాట. వీడియోస్ నాలుగు తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.